ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసేద్దామా? మరి ఆలస్యం చేయకుండా హెడ్లైన్ చూసేయండి. ఉబ్బడిగైతుంది కొత్త సచివాలయం, ఆలస్యమైతుంది అమరవీరుల స్థూపం. ఓవర్లోడ్ అవుతున్న గులాబీ కారు, లీడర్లకు పడిరాక పంచాదుల గేరు. మంత్రి సార్ వచ్చిండు గాంధీ దవకాన, తిప్పలు తీర్చుండ్రి సారు జల్దీనా. రైతు కుటుంబానికి పార్టీల పరామర్శ, సర్కార్ వల్లే ఆత్మహత్య అని విమర్శ. టీవీల ముంగట్కి ట్రిపులర్, టాకీస్ ఉంటదట సూపర్. తెలంగాణ రాష్ట్రం ముత్తగనే రాలే. 60 ఏండ్ల పోరాటం, తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులైతే మలిదశ పోరాటంలో 1200 మంది ప్రాణాలు ఇచ్చిండ్రు. దీక్షలు చేసిన వాళ్ళకంటే, ధర్నాలు చేసిన వాళ్ళకంటే, జైలుకు పోయిన వాళ్ళకంటే ప్రాణాలు ఇచ్చిన వాళ్ళదే పెద్ద త్యాగం. కానీ అందులో సగం మందినే గుర్తిచ్చింది మన సర్కార్. కడుమూల అడ్రస్లు దొరుకుతలేవట. వాళ్ళని ఎలకాలం యాదకు పెట్టుకుంటానికి ఆలస్యంగా అమరవీళ్ళ స్థూపం కట్టిస్తుండ్రు. గన్ పార్కుది కాక ఇది ఏరే అన్నట్టు. గా పని ఏడదాకొచ్చిందో దాని కథ ఏందో చూద్దాం పండ్రి. కొత్త గడుతున్న అమరవీరుల స్థూపం చూస్తానికి వచ్చారు కాంగ్రెస్ లీడర్లు. కిందికెళ్లి మీ దాకా అంతా తిరిగినరు. అంత అతరబుత్తర గడుతురాట ఏడు పని ఆడనే ఉన్నదట. అగో పక్కపోటే మురికి కాల్వ వారుతుంది. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరుల స్థూపం గచ్చే కాంట్రాక్ట్ ఒక ఆంధ్ర కంపెనీకి ఇచ్చిందట తెలంగాణ గవర్నమెంట్. కాంబిశెట్టి పుల్లయ్య కంపెనీ ఎక్కడదయా అంటే ప్రొద్దుటూరు శెట్టి గారిది. తెలంగాణ బిడ్డ కాదు, తెలంగాణ వాస్తు శిల్పులు గాని, తెలంగాణలో ఉండే ఇంజనీర్లు గాని తెలంగాణ బిడ్డలు ఎవరు పనికిరారా? కేటీఆర్ సార్ కావాల్సిన వాళ్ళు కావచ్చి అనుభవం లేని కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి తాపకింత ఖర్చు పెంచిరని గరమైండు రేవంత్ రెడ్డి సారు. 60 కోట్లతో మొదలైన అమరవీరుల స్థూపం 180 కోట్లైనా వాళ్ళ ఆశ తీరలేదు, వాళ్ళ కకుర్తి తీరలేదు, వాళ్ళ కడుపు నిండలేదు. 4 ఏళ్ల కిందట పైసలు సాంక్షన్ చేసి టెండర్లు పిలిచి పద్దుల మీద పద్దులు పెంచినా ఇప్పటి గట్టుడు కాలే. 10 ఎకరాలల్లా 2000 కోట్లతోని 150 గదుల ప్రగతి భవన్ ఒక గడి నిర్మించుకున్న 9 నెలల 2014 నుంచి 8 సంవత్సరాలు పడతా నువ్వు అసలు మనిషివా? ఇంతకిది అర్థున్నది ఏడనుకుంటున్నారు? హైదరాబాద్ ఉసన్ సాగర్ రొడ్డు పొంట లుంబిని పార్క్ కాడ ఇంకా అల్గా చెప్పాలంటే కడుతున్న కొత్త సచివాలయానికి ఎదురుగా నడిమిట్ల రోడ్డే అడ్డం. ఆడ సెక్రటేరియట్ చూడడానికి వచ్చిన సన్నాసి ఈడుకొచ్చి అమరవీరుల స్థూపాన్ని ఎందుకు కడతలేరా అని అడగడా? పాత సచివాలయం నిరుడు ఊలగొట్టి కొత్తది కట్టించే పనులు దినా 3 షిఫ్టులలో ఇరాం లేకుండా 24 గంటలు నడుస్తుంది. 2-3 నెలలకో పారి పెద్దసారు వచ్చి అరుసుకొని పోతున్నాడు గానీ ఎదురుగుండి ఆలస్యమైతున్న అమరవీరుల స్థూపం కాడికి వస్తలేడు, జల్దినా కట్టిస్తలేడు అని కోపానికి వస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇక దీని మీద గులాబీ పాచోలు ఏమంటారు చూడాలి. కారు పార్టీల సార్ ఎంత చెప్తే అంతే, అవును అంటే అవును, కాదు అంటే కాదు. పెద్ద లీడర్ కెళ్ళి చిన్న లీడర్ దాకా అందరు ఫాలో కావాల్సిందే. నాకు నచ్చింది మాట్లాడితే, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అస్సలు నడవది. అందుకే మాది క్రమశిక్షణ గల పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు. వాజీవే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా గీత దాటరు. కానీ ఒక్క విషయంలో మాత్రం అస్సలు తగ్గుతలేరు గులాబీ లీడర్లు. అదేంటంటే ఓవర్లోడ్ అయ్యే వరకు కాలరా కాకా ఊరుతుంది. నిన్న వికారాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సార్ కు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సార్ కు నడుమ మస్తు కిసరబసలు నడిచింది మంత్రి సవితమ్మ ముంగట్నే. మొన్న మేడ్చల్ల మంత్రి మల్లన్న, సీనియర్ లీడర్ దయన్న నువ్వెంత అంటే నువ్వెంత అని లొల్లి పెట్టుకుని మైకులు గుంజుకున్నాడు అలిగిపోవుడు కాడికి వచ్చింది కథ. దీనికి మునుపు ఖమ్మంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్ కు, పాత మంత్రి తుమ్మల సార్ గ్రూప్ నడుమ పంచాయతీలు ఊటి కేసులు పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే లింగన్నకు, పాత ఎమ్మెల్యే వీరేష్ అన్నకు అస్సలు పడతలేదట. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రాయ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సారు, పాత మంత్రి జూపల్లి సారు ఐసికి తైసి అంటున్నారు ఫస్ట్ సందే. ఒక పార్టీ నుండి ఇంతగనం ఎందుకు కీసులాడుతున్నారంటే దానికో లెక్కు ఉంది. కాంగ్రెస్ లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గంప గుత్త గులాబీ తోటలకు సాయించారు. చల్ నన్నోడగొట్టి నా పార్టీలకే వస్తావని వీళ్ళు పబ్లిక్ లో పతారు ఉంది కాబట్టి తీసుకున్నారని వాళ్ళు. ఒకటే పార్టీలో, ఒకటే నియోజకవర్గంలో, ఒకటే మీటింగ్ లో పక్కపక్క కూసోవాలంటే నాదాన్ అనిపిస్తుందట. ఎవరు గుంపు నాలే తిప్పుకుంటున్నారు అవతల లీడర్ ను కానుకుంటా. ఇక ఏమున్నది, మా వాళ్ళకి పిలువిస్తలేరని, మీటింగ్లకు మమ్మల్ని పిలుస్తలేరని, మాకేది చెప్తలేరని ఊకుకే లొల్లులైతున్నాయి అన్నట్టు. ఏరే పార్టీలకు గెలిచి వచ్చిన ఎమ్మెల్యే తోటి ఇట్ల వాడి రాకనే ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి సార్ కారు దిగి కమలం కండువాగా అప్పుకున్నాడు. భూపాలపల్లిలో కాలరకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తోటి ముక్కి సక్కినున్న మధుసోనాచారి సార్ ను మండలికి పట్టుకొచ్చిండ్రు. ఇట్లనే అందరికి పదవులు ఇచ్చుడు కూడా అయ్యే పని కాదాయే, కొత్త కొత్త వాళ్ళు రావట్టిరి. బయట వార్తలేరు గాని షాన్ ఏరియాలలో ఇదే పరిస్థితి అట. ఇప్పుడేమున్నది గాని అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో టికెట్లు వంచేటప్పుడు ఉంటుండొచ్చు పో అసలు కథ.
గరీబులకు పెద్ద దవకానంటే గాంధే. ఎమర్జెన్సీ కేసు ఏదున్నా తెలంగాణ అంతటికెళ్ళి ఈడికే తీసుకొస్తారు. అదే పవెట్లకు పోతే ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని వేలకు వేలు గుంజుతారు. ఇక సీరియస్ కేసు అయితే లక్షలే, బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అదే గాంధీలు అయితే ఏ కాన తీసుకోరు. కానీ టయానికి డాక్టర్లు రారు, మిషన్ల సౌలతి ఉండదు, దవకాన నీట్గా ఉండదు. చూస్తుంటే ఇక మారే తట్టే కొడుతుంది. రైట్, గాంధీ దవకాన్ల పాదం మోపిండు హరీష్ రావు సారు. ఇప్పుడు సారే దవకాన్ల మంత్రి. మరి మొదలు సిటీ స్కాన్ ఓపెనింగ్ చేసిండు సిటీ మంత్రులతో కలిసి. ఇది పెట్టడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందట. ఇవాళ సిటీ స్కాన్ ప్రారంభం చేసినాం. 45 రోజుల్లో ఎంఆర్ఐ మరియు క్యాథలాబ్ ను కూడా గాంధీలో ఆపరేషనలైజ్ చేస్తాం. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా క్యాథలాబ్ రెడీగా ఉంది. గరీబోలకు గాంధీ దవకాన్నే దిక్కు. ఇంకిన్ని ట్రీట్మెంట్లు చేపించుకోవచ్చుగా. ఇటుకెళ్ళి ఇటే వెళ్ళిపోవాలి. దవకాన్లో ఓ రౌండ్ వేసి పేషెంట్లతో మాట్లాడిండు, డాక్టర్లు టయానికి వస్తుంది లేంది అరుచుకున్నాడు, ఏం తిప్పలున్నాయో తెలుసుకుండు. అట్లనే డాక్టర్లు నర్సులతోటి ముచ్చట పెట్టి మీకేం తక్లీఫులు ఉన్నాయి, ఇంకేం సౌలతులు కావాలి, పేషెంట్లకు ఇంకింత సేవ చేస్తానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది అరుచుకున్నాడు హరీష్ రావు సారు. ఇదే కాదు, మొన్న నీలోఫర్లా పిల్లల దవకా, అటెనక పంజాగుట్ట నిమ్స్ దవకానా, నడిమిట్ల ఎర్రగడ్డ ఛాతీ దవకానా, కొండాపూర్ ఏరియా దవకాన్లు కూడా తిరిగి ఏడెట్లుంది, ఇంకేం చేయాలి అనేది చూసిండు. ఎల్లమే ఉస్మానియా దవకానాకు సుత పోతాడట. పట్నంలో అన్ని సగబెట్టినాక జిల్లా దవకాన్ల సంగతి చూస్తాడేమో. ఆరోగ్య శాఖ ఆఫీసర్లతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండు, అందరికి టీకాలు వేయాలని గెదుముతుండు, సౌలతులు పెంచాలని ఆర్డర్ వేస్తుండు. సారు దవకాన్ల మంత్రే కాదు, పైసల మంత్రి కూడా. అంతా సార్ చేతుల పనే. గట్టిగా నజరేస్తే తెలంగాణ సర్కార్ దవకాన్ల ఆలతే మారుతుండొచ్చు పో. ప్రైవేట్ కంపెనీలలో కొలువులు చేస్తోళ్లకు ఎంత లేదన్నా నెలకు 20,000-30,000 జీతం ఉంటది. అందులోనే ఇంకా జరంత పెద్ద పోస్ట్ అయితే 50,000 దాకా వస్తుంది. చిన్నపాటి దందా చేస్తే రోజుకు 500-1,000 మిగులుతుండొచ్చు. అడ్డా మీద కూలికి పోయినా రోజుకు 600-700 ఎటు పోవు. మరి వీళ్ళందరి ఆకలి తీర్చే రైతులకు ఎంత వస్తుందో మీరు అస్సలు ఊహించలేరు. తెలంగాణలో రైతులు రోజుకు ఎంత సంపాదిస్తున్నారో ఎరికేనా? ఉత్త 56 రూపాయలు, అంటే నెలకు 1,697, ఏడాదికి 20,000 చిల్లరా. అసలు రైతులు పంటలు పండిస్తానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఆమదాని వస్తుంది, ఖర్చులన్నీ పోని ఎంత మిగులుతుందని సెంట్రల్ సర్కార్ ఆ నడుమ సర్వే చేపిస్తే గీ ముచ్చట తెలిసిందట. అయితే నెలకు 9,000 వస్తాయట, గాని పెట్టుబడికి పసుల దానాకే 7,000 చిల్లర ఖర్చు అవుతుందట. గవాడితోనే ఇళ్ళ తీసుకోవాలి, పూర్లను చదివి బిడ్డ పెళ్లి చేయాలి, బీమార్లు వస్తే దవకాన్లో చూపించుకోవాలి. ఎటు చాలక అప్పులు చేస్తుండ్రు, కట్టలేక పానాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 112 మంది రైతులకే అప్పుల తిప్పలేవట. దేశంలో నెలకు 29,000 ఆమదానితోటి మేఘాలయ రైతులు ఫస్ట్, 26,000 ఆమదానితోటి పంజాబ్ రైతులు సెకండ్, 22,000 ఆమదానితోటి హర్యానా రైతులు మూడో ర్యాంక్ కొట్టేస్తే మనోళ్ళు నెలకు ఉత్త 1,697 రూపాయలతోటి 25వ ర్యాంకులు ఉన్నారట దేశంలో. ఏ ఆఫీసులో చెప్రాసి కొలువు చేసినా నెలకు 15,000 జీతం. అంతకంటే అధ్వానం అయిపోయింది పో రైతు పరిస్థితి. దేశంలో ఎక్కువ పంటలు పండించేది మనమే అంటారు. మరి మన రైతుల ఆమదానిలో ఇంతెందుకు వెనుకబడరో కూడా చెప్తే బాగుండే. బండి ఎక్కాలి, నెత్తికి హెల్మెట్ పెట్టాలి, ఒకడు నడపాలి, ఇంకొకడు వెనకాల కూసోవాలి, ఒంటరిగా పోతున్న ఆడోళ్ళు ఏడున్నరో చూడాలి, బంగారం గొలుసుకు సూటి పెట్టాలి, కుంజాలి, పక్కా చైన్ చేతులకు రావాల్సిందే. ఇంకా కొందరు వెనక మరలనే వస్తుంటారు, మనం గమనించే లోపు గొలుసు గుంజి పారిపోతారు. కానీ సీక్రెట్ కెమెరాలకు చిక్కుడు, అటు వెనకో దొరకడు. గింత రిస్క్ ఆశ్రమా అని అనుకున్నారో ఏమో, గీ ఉపాయం చేసింది వీళ్ళు. పట్నంలా కొత్త పని మంతులు మోపైండ్రుల్లో పూజ సామాన్ క్లీనింగ్ చేస్తామని పటాన్షేర్ ఏరియాల ఈ అక్కోళ్ళు ఇంటికొచ్చిండ్రట. ఈ ఇద్దరు రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసినాక, అయ్యో అక్క పుసలుతాడు నల్లగైంది కదా, చెక్కును మెరిసేటట్టు చేస్తాం, ఇటు ఈ అని మత్మరిచ్చిరట. ఏదో కెమికల్ల ముంచి బ్రష్ తోని రుద్ది షేదికిచ్చిండ్రట. క్లీన్ చేసి తెంపేశాడు, తెంపేసినాక చూపించలేదు, ఇలా పట్టుకుని ఇదిగొక్క తెల్లగొచ్చిందని అన్నాడు. వామ్మో, వీళ్ళ కాతేట్లో ఉన్నదని అక్క గట్టిగా మొత్తుకునే వరకు ఇంటి పక్కన వచ్చి ఇద్దరిని అనగబట్టిండ్రు. 3 తులాల పుస్తల తాడు ఇప్పుడు తులమైందట, కడమ 2 తులాలు కెమికల్ కరిగిపోయిందన్నట్టు. అటెన్క బయటికి పోయినాక కరిగిన బంగారం తీసి ఇల్లు అమ్ముకుంటారు. ఎన్ని రోజుల సందికి కథ నడిపిస్తున్నారో గాని ఇవాళ దొరికిండ్రు ముదుర్లు. బీహార్కెళ్ళొచ్చిండ్రట, కేసు పెడితే అరెస్ట్ చేసిండ్రు. హిజోంటోళ్ళు రేపు మీ ఇంటికి కూడా రాగల పైలమ్మరి. ఏహే వాళ్ళతోటి ఏమైతుంది, ఓ 4 వద్దులు అయితే వాళ్ళే చల్లబడతారు. చూస్తుంటే 10 రోజులైతే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు.
సెంటర్ గవర్నమెంట్ తో కొట్లాడి గెలిచే అంత దమ్ముందా వాళ్ళకి? ఒక్కపారి పోలీస్ బెటాలని దిగిన అంటే ఎక్కడోళ్ళు అక్కడ పరారైతారు అని కొందరు ఎడ్డిచ్చిండ్రు ఉత్తర భారతం రైతులను. కానీ వాళ్ళు అస్సలు తగ్గలే, ఏదనుకున్నారో అది సాధించి తీరిండ్రు. అందుకే గీ సంబరాలు. వెనక మరల ట్రాక్టర్లు, ముంగట రైతులు, డీజిల్ పెట్టుకుని ఎగురుడే ఎగురుడు. ఆటపాటలతోని ఢిల్లీకి టాటా చెప్పి సొంతూర్ల బాట పట్టిండ్రు ఉత్తర భారతం రైతులు. సెంటర్ వాళ్ళు ఎవసం చట్టాలు వెనుకకు తీసుకున్నారు. కడుమ కండిషన్లో కోక్యానుడు తోటి సంబరాలు చేసుకుంటూ వెనుకకు మరలుతున్నారు. టెంట్లు గుడారాలు తీసేసిండ్రు. మంచాలు బోగన్లు మూటెముళ్ళ చదిరి ట్రాక్టర్లకు ఎక్కించి జులుసు తీస్తున్నారు రైతులు. పోయేది చాలా దూరం కాబట్టి ఇంత నాష్ట చేసుకుని తిని ట్రాక్టర్లు ఎక్కిండ్రు. పంజాబ్ హర్యానా బార్డర్లకు రాగానే గాలి మోటార్తోని పూలు చల్లి ఇట్లా వెళ్ళకని చెప్పిండ్రు రైతులకు. ఈ బుడ్డోని చూడు రే, ముంగట ట్రాక్టర్ సైకిల్ దొక్కుంటా స్వాగతం చెప్తున్నాడు. ఢిల్లీ బార్డర్ మొత్తం ఖాళీ చేస్తానికి ఇంకో 2-3 రోజులు పట్టొచ్చట. అందరినీ నిమ్మలంగా పంపినాకనే ఆఖరిలో నేను పోతా అంటున్నాడు రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కాక. కానీ ఈడికే అయిపోలేదు. సెంటర్ వాళ్ళు ఇచ్చిన హామీలు అమల్లో పెట్టకుంటే సంక్రాంతి వెళ్ళినాక మళ్ళా కొట్లాటైనట. పుట్టినరోజు నాడు కేక్ గోపిస్తారు, ఓ గిఫ్ట్ చేతిలో పెడతారు. సినిమాకి పోతే టికెట్లు ఒకరు తీసుకుంటే కూల్ డ్రింక్ ఇంకొకరు తాపిస్తారు. ఊరికి పోయేది ఉంటే పోతప్పుడు ఒకళ్ళు, వస్తప్పుడు ఒకళ్ళు బండి పెట్రోల్ కొట్టిస్తారు. కష్టమైనా సంతోషమైనా సరి సమానం పంచుకుంటారు. ఈ సొంటి దోస్తులను మస్తుగానే చూసుంటారు. కానీ దోస్తానా అంటే గిల్లది. మంచి గుద్రినేలే ఏషాలు చేతిల గల్లపెట్టుంది. రైట్, గీ అన్న వచ్చి నోటేసిండు. గీ కాక 100 నోటేసి ఫోటో తీసుకున్నాడు. అక్కసుత పైసలేసింది. ఏ కళాకారులు కావచ్చు అని అనుకుంటున్నారు కదా? కాదు, దోస్తు కోసానికి తిప్పలు పడుతుండ్రు. కర్ణాటకలో ఇలా దోస్తు బిల్డింగ్ మించి పడి ఎన్ని బొక్కిరిగి 2 ఏళ్ళకెళ్ళి మంచం మీదనే ఉంటుండట. ఓ ఇద్దానికి మస్తు పైసలు ఖర్చు అవుతున్నాయట. వీళ్ళకు శాతనైన కాడికి ఓ 5 లక్షలు జమ చేసి ఇచ్చినా చాలలేదట. గందుకే గీ ఏషాలు కట్టుకొని ఓ జాతరకు పోయినరు. దోస్తు కష్టమంతా రాసి పెట్ట మీద అంటిస్తే అయ్యో పాపం అనిపించిన వాళ్ళు తోచినంత చదివిస్తున్నారు. చిల్లర లేకుంటే ఫోన్ పే గూగుల్ పే చేయొచ్చు. ఏహే ఏవలెట్ల పోతే నాకేంది అనుకునే ఈ కాలంలా దోస్తును కాపాడటానికి గీ తీర్ల తన్లాడుతున్నారంటే అన్నలను తారీఫ్ చేయాల్సిందే. రైతు బంధు ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రైతు వేదికలు కట్టిస్తున్నాం, రైతు బంధు సంఘాలు పెట్టినాం, దేశంలో ఇంకే రాష్ట్రంలో సుత ఇంత మంచిగా చేయలేదు అని గొప్పగా చెప్పుకుంటారు సర్కార్ వాళ్ళు. దేశానికి అన్నం పెడుతుండే మనము మనంత పంటలు ఇంకెవ్వరు పండించలేరు అని సుత చెప్తారు. కానీ ఒక్కనాడు కూడా రైతుల కాడికి పోరు, వాళ్ళ తిప్పలేంది అరుచుకోరు. రైతుల తిప్పలు చెప్తే రేపియాలైనా ఒడిసేటట్టులేవు పో. నెల నెల 15 రోజులకెళ్ళి ఎయిటింగ్ చేస్తున్నారు అమ్ముతానికి. లారీలు వస్తలేవని, హమాలీలు రాలేదని, బర్దాన్ దొరుకుతలేదని, మిల్లులు తీసుకుంటలేరని మస్తు సతాయిస్తున్నారు. రోజుల కమానం వర్ల కుప్పల కావాలే అవుతుంది రైతులకు. అగనట పండిస్తానికి 3 నెలలు అయితే కోసి నెలన్నరైనా కొంటలేరట. ఆనలకు దడిచి ఎండలకు ఎండి తరుగుదీసి మొత్తానికి కాంట అయితే అంతలకగా పైకం చేతికొస్తలేదు. పంట అమ్మినా కూడా పైసల కోసానికి ఎదురు చూస్తుడే అవుతుంది. బెంకుల పైసలు పడ్డోళ్ళది ఇంకో తీర్తిప్పలా. లోన్లు కట్టలేదని పాత బాకీల కిందికి పట్టుకుంటురాట పంటల పైకము. రైతు రుణమాఫీలు చేస్తామని సర్కారే చెప్పింది కాబట్టి వీళ్ళు కడతలేరు. బెంకు వాళ్ళు ఏమో ఈ పైకం కటింగ్ చేస్తున్నారు. ఓ దిక్కు దున్నుకాలు నడవబట్టే ఇంకేం పంట వేసినా పెట్టుబడికి పైకం కావాలి. పోనీ రైతు బంధు పడ్డా బాగుండే గాని అది కూడా ఇంతవరకు వేయలే. వడ్లు టయానికి కొనరు, కొన్న ఇళ్లమే పైకం ఇయ్యరు, ఇచ్చిన బెంకు వాళ్ళు పట్టుకుంటారు, అదనుకు రైతు బంధు అయ్యారు. ఇట్లయినాక యాసంగి పెట్టుబడి ఎడికెళ్ళి రావాలి రైతుకు? లేకుంటే మేము వద్దన్నా వరేస్తున్నారని ఇట్లా నజర పెట్టుకున్నారా ఏంది? పోరలకు త్రిపుల జ్వరం పట్టుకున్నది పో. 2 రోజులు సంది తెంపు లేకుండా చూస్తున్నారు బుడ్డరీలు. అబ్బా మా హీరో దుమ్ము రేపిండు, మా హీరో దంచి కొట్టిండు. ఇద్దరు హీరోల యాక్టింగ్ ఏమన్నున్నదా? యంగ్ టైగర్ రియల్ టైగర్ తో పోరాడుతున్నాడు చూడు. చిరుత బాణం పడితే ఇట్లనే ఉంటది అని పోటీలు పడి కమెంట్లు పెడుతున్నారు, లైకులు కొడుతున్నారు. ఇక అలా సీదా అల్లే మాట్లాడిండ్రు. త్రిబులార్ పబ్లిసిటీ కోసం హైదరాబాద్ లో విలేకరుల మీటింగ్ పెట్టిండ్రు సినిమాలు. ఇద్దరు హీరోల అభిమానులు టాకీస్ కు రావాలని ఇళ్లతో సినిమా తీసిండ్రా అని డైరెక్టర్ రాజమౌళి సార్ అడిగితే, సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి, నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి, ఆ యాక్టర్లు తీసుకున్నాను, వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప
మెగా పవర్ స్టార్ కి యంగ్ టైగర్ కి రియాక్ట్ అవరు. అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ కుమరం భీమ్ లెక్క ఎన్టీఆర్ యాక్టింగ్ చేసిండ్రు. ఇద్దరు కూడా సిక్స్ ప్యాక్ బాడీలతో కనిపిస్తున్నారు. మరి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? 2 ఇయర్స్ మాకు కావాల్సిన ఫుడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న కానీ అవన్నీ మేము కాస్త పక్కన పెట్టి ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. తెలుగు కాకుండా ఇంకో 4 భాషలు విడుదలైతుంది. డబ్బింగ్ చెప్పుడు కష్టం కాలేదా సార్లు? తెలుగు, కన్నడ, హిందీ అండ్ తమిళ్ చెప్పడం జరిగింది. మలయాళం ఏంటంటే ప్రయత్నించాం, కాకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం ఖూనీ చేసేస్తున్నాం అని డౌట్ వచ్చి. మరి సినిమాల మిమ్మల్ని పులితో అనుకుంటూ వస్తే ఓ తాన ఆగి పులినే భయపెడతారు, నియంగానే చేసిండ్రా. అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి, అయిన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది అయినే అనుకుంటా. సరే నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను పులేది, నేను కూడా ఒక కరు పరిచ. సినిమాలుగా యాక్ట్ చేసిన హిందీ హీరోయిన్ ఆలియా భట్ తెలుగులో మాట్లాడి గిట్లా కృషి చేసింది. అందరికీ నమస్కారం, బాగున్నారా? ట్రైలర్ పగిలిపోయింది కదా, ముంబైలో మాకు పిచ్చెక్కింది. జనవరి 7 నాడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు పెద్ద పండుగ లెక్కనే ఉంటుండొచ్చు పో. కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటమల్లా. నమస్తే.